చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ వద్ద బైపాస్ రోడ్లో తెలుగుదేశం నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై టైర్లను తగలబెట్టారు. దీంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం నెలకొంది. కార్యకర్తల్ని పోలీసులు విచక్షణరహితంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా నాయకురాళ్లు మండిపడ్డారు. వేమిరెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పూచికత్తుపై వారిని విడుదల చేశారు.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.